उस्मानिया यूनिवर्सिटी शताब्दी उत्सवाल मुस्ताबोतोंदे उत्सवाल्लो भागंगा गवर्नर नरसिंहन यूनिवर्सिटीलोकी 5K रन्नु प्रारंभिंचनुन्नारु अयिते समस्यलु परिष्करिंचकुंडा उत्सवाल्लो एंदुकनि प्रश्निस्तुन्न विद्यार्थुलु गवर्नर्नु अड्डुकुंटामनि चेप्तुन्नारु శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీలో అడుగడుగునా సమస్యలే. ఇప్పటికే విశ్వవిద్యాలయం నాక్ గుర్తింపు కోల్పోయింది. హాస్టల్లో ఎన్నో సమస్యలున్నాయి. క్లాస్ రూమ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. దాహమేస్తే తాగేందుకు మంచినీరు కూడా కరువే అయ్యింది. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి 100 ఏళ్లు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చరిత్రలో గుర్తుండిపోయేలా చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇదంతా బాగానే ఉంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీలో దేశ విదేశీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఎంతో మంది మేధావులను తయారు చేసిన యూనివర్సిటీ ఇప్పుడు సమస్యలతో పోరాడుతోంది. సరైన వస్తువులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారింది. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన ఉస్మానియాలో ప్రొఫెసర్ల కొరత వేధిస్తోంది. ఉస్మానియాలో 1264 ప్రొఫెసర్ పోస్టులుండగా 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భవనాలు ఎప్పుడో పాడైపోయాయి. స్నానాలు చేయడానికి బాత్రూములు కూడా సరిగా లేక ఆరుబయటే కానిచేస్తున్నారు. ఎండలు మొదలు కావడంతో మంచినీటికి కటకట మొదలైంది. కోట్ల రూపాయల మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నా వాటిని పట్టించుకునేవారే లేరు. ఇన్ని సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు శతాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్పాటాలకు పోయి నిధులు దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 100 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంగా కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం అంటే ఈరోజు గ్రామాలలో కుగ్రామాలలో ఉన్నటువంటి హాస్టళ్లలో కూడా ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు మరొక దిక్కు స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాము, స్వచ్ఛ తెలంగాణ అంటున్నాము, స్వచ్ఛ భారత్ అంటున్నాము. ఈరోజు ఈ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా ఉదయం లేవగానే వేలాది మంది విద్యార్థులు చెంబులు పట్టుకొని చెట్ల కిందకు ఈరోజు టాయిలెట్ కోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సమస్యల నిలయంగా మారిన యూనివర్సిటీకి వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులకు మేలు చేయాలని కోరుతున్నారు. అంతేకాదు, ఉత్సవాల కంటే ఉన్నత చదువుల కోసం వస్తున్న వాళ్లకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.